మలయాళం సినిమాలు ఎన్ని చూసినా కానీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు కేవలం ఓటీటీలలో మాత్రం ఫేమస్ అయిన మలయాళ సినిమాలు ఇప్పుడు థియేటర్స్లో సైతం తమ సత్తా ఏంటో చూపించేస్తున్నాయి. దీంతో ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ప్రత్యేకించి ఈ సినిమాల కోసమే సర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్. దీనితో మేకర్స్ కూడా కొత్త కాంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ మంచి టాక్తో దూసుకుపోతుంది. మరి ఈ సినిమా ఏంటి, ఈ సినిమాను మీరు చూసారా లేదా, ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం. సరదాగా కడుపుబ్బా నవ్వించే సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ వాటిలో ఒకటి. డైరెక్ట్గా ఈ మూవీ కథ విషయానికి వస్తే, గురువాయూర్ అనే ఊరికి చెందిన విను రామచంద్రన్ అనే వ్యక్తి దుబాయ్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి అంజలి అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే విను పెళ్లికి ముందు అంజలితో కంటే ఆమె అన్న ఆనంద్తోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. రోజు బావా బామ్మర్ది ఇద్దరు గంటలు గంటలు కాల్స్ మాట్లాడుకుంటూ ఒకరికి ఒకరు బాధలను పంచుకుంటూ ఉంటారు. అయితే ఆనంద్కు ఆల్రెడీ పెళ్ళై భార్య బిడ్డ కూడా ఉంటారని, కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా వారిద్దరూ దూరంగా ఉంటూ ఉంటారు. ఇది తెలుసుకున్న విను ఎలా అయినా పెళ్లి సమయానికి వీరిద్దరిని కలపాలని అనుకుంటాడు. ఇంతలో పెళ్లి సమయం దగ్గర పడడంతో విను దుబాయ్ నుంచి ఊరికి వస్తాడు. అయితే వినుకు గతంలో ఆల్రెడీ ఓ లవ్ స్టోరీ ఉంటుంది, అనుకోకుండా ఆమెకు పెళ్ళైపోతుంది. ఆ బాధలో నుంచి వినుని బయటకు తీసుకుని రావడానికి ఆనంద్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆనంద్ను అతని భార్యను విను కాల్స్ ద్వారానే కలిపేస్తాడు. అంతా బాగానే సాగుతున్న సమయంలో ఊరికి వచ్చిన వినుకు ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఆనంద్ భార్యను చూసిన తర్వాత విను షాక్ అవుతాడు. అప్పటి వరకు బావా బామ్మర్ది అంటూ క్లోజ్గా ఉన్న ఇద్దరు బద్ధశత్రువుల్లా మారిపోతారు. వినుని మాత్రమే పెళ్లి చేసుకోమని తమను చెల్లికి చెప్పిన ఆనంద్ అసలు ఈ పెళ్లి చేయడానికి కూడా ఇష్టపడడు. ఎలా అయినా ఈ పెళ్లి ఆపేయాలని అనుకుంటాడు. అసలు ఆనంద్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? ఆనంద్ భార్యను చూసి విను ఎందుకు షాక్ అవుతాడు? ఆనంద్ ఎందుకు పెళ్ళి ఆపేయాలని పట్టుబడతాడు? చివరకు ఈ పెళ్ళి జరుగుతుందా లేదా ఇవన్నీ తెలియాలంటే గురువాయూర్ అంబలన్ నాండాయిల్ అనే ఈ మూవీని చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.